అది నయం అవడానికి ఎవరేం చెప్పినా శ్రద్ధగా ఆచరించాను. ఈరోజు పిలవకుండా వచ్చే అతిథులకి ఆతిథ్యం ఇస్తే నా భర్తకి నయమవుతుందన్నారు. ఆ అతిథులు వచ్చేటట్టు అనుగ్రహించు తల్లి, నా భర్తని కాపాడమ్మా, నన్ను కరుణించు. దండనాథ చండికేశ పేరుండ గురుదేవుల ఆజ్ఞ. హర హర మహాదేవ శంభో శంకర. సమయానికి వచ్చిన ఈశ్వర స్వరూపులు, రండి స్వామి రండి. శుభం భూయ. ప్రసాదం స్వీకరించండి. హర హర మహాదేవ శంభో శంకర. కూర్చోండి స్వామి. తల్లి, నిన్ను చేయబట్టిన నీ పతిదేవుడు వ్యాధిగ్రస్తుడైనాడు కదూ. ఆ విచిత్ర వ్యాధి వలన నీ పతిదేవుని రూపం వికృతమైనది కదూ. ఇంకో 3 రోజులలో నీ మాంగల్య భాగ్యానికి భంగం వాటిలనున్నది. స్వామి, మీ బిడ్డలా భావించి నా పట్ల కరుణ చూపి ఈ దోషానికి పరిహారం చెప్పండి. నాకు మాంగల్య భాగ్యాన్ని ప్రసాదించండి. చూడమ్మా, మేము ప్రతిఫలం ఆశించకుండా ఏ పని చేయకూడదు. అది మా గురుదేవుల శాసనం. మమ్మీ, వీళ్ళెవరు మమ్మీ? వీళ్ళు మన పాలిట దేవుళ్ళు. మీ నాన్న వ్యాధి నయం చేయడం వీళ్ళకి తెలుసు. అలాగా మమ్మీ. స్వామి, మా డాడీ జబ్బు తగ్గిపోవాలి. అందరితో చక్కగా మాట్లాడాలి. త్వరగా మీ నయం చేసి పెట్టరు? అటులనే, కోరిన ఫలాన్ని నువ్వు ఆహారంగా ఇవ్వగలిగితే నీ పతి ప్రాణములను రక్షించగలం. అలాగే స్వామి, నాకు నా భర్త దక్కితే చాలు. అమ్మా, నీ పతి ప్రాణములకు భయం లేదు. మా కోరిక నెరవేర్చిన చాలు. నీ కోరికను త్రుటిలో నెరవేర్చగలం. ప్రమాణం చెయ్యి. నా బిడ్డ మీద ఒట్టు. మీ కోరిక నేను తీరుస్తాను, మిమ్మల్ని తృప్తిపరుస్తాను. జై సద్గురు. ఆగు, మేము కోరినది ఈ ఫలము కాదు. ఇది కాదా? అయితే అక్కడ చాలా ఫలాలున్నాయి. ఏదో సెలవు ఏంటి, తెస్తాను. మేము భూమి మీద పెరిగిన ఏ ఫలాన్ని ఆరగించం. వేరులేని మారుకి, ఆకుల్లేని కొమ్మ, మాసానికొక పువ్వు, నవమాసాలకొక తినబడని ఫలము. దాన్ని నువ్వు శ్రద్ధతో, భక్తితో ఆహారముగా మాకు వండి పెట్టవలెను. అది ఏ ఫలము, ఎక్కడ దొరుకుతుందో నిజంగా నాకు తెలియదు స్వామి. ఏమిటమ్మా, మేము కోరిన ఫలము నీ పక్కనే ఉన్నది, తెలీదు అంటున్నావా? మీరు నన్ను అడుగుతున్నది నా బిడ్డనా? అవునమ్మా, మేము కోరినది ఆ ఫలాన్నే. నీవు కోరిన విధంగా నీ భర్త దక్కాలంటే నీ పుత్రఫలాన్ని మాకాహారంగా పెట్టక తప్పదు. అయ్యో స్వామి, ఏమిటి విత్త పరీక్ష? నేను కన్న బిడ్డని నేనే వధించి వంటి వండించమంటారా? ఈ ఘోరు నేను చెయ్యను, చెయ్యలేను. నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పావు. ఇప్పుడు ఆడిన మాట తప్పితే నీ బిడ్డ గత ఏమవుతుందో చూడు. మీరేం చేసినా సరే నేను ఈ పని చేయను. ఏ నారి, నువ్విచ్చిన వాట తప్పినందుకు నీ సంసారం సర్వనాశనమవుతుంది, నీ వంశం నిర్వంశమవుతుంది. పదరి, ఆగమ్మా. పదండి స్వాములు, వెళ్ళకండి, దయచేసి వెళ్ళకండి. కావేరి, బిడ్డ మీద ఒట్టు వేశావు, మాట తప్పితే నీ కొడుకు చస్తాడు, నా కొడుకు చస్తాడమ్మా. నేను కళ్ళారా చూశానమ్మా, వీడు సామాన్యుడు కాదు. పిల్లవాడి రూపంలో మనింటికి వచ్చిన మృత్యు దీనికంతటికి వీడే కారణం. ఒకరోజు రాత్రి ఏమైందంటే, మనకి చెడు చేసేవాడిని ఎందుకమ్మా మన ఇంట్లో ఉంచుకోవడం? మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి నువ్వు,
ఈ బిడ్డ పోతే నీకు ఇంకో బిడ్డ పుడతాడు. కానీ నా బిడ్డ పోతే నా వంశమే నిర్వంశం అవుతుంది. కొడుకు వేరు కోడలు వేరు కాదు, నాకు పుత్రభిక్ష పెట్టమ్మా. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను తల్లి. ఎందుకమ్మా ఏడుస్తున్నా? ఏం చేయమంటావు? ఏడవక ఏం చేయమంటావు? ఏ తల్లికి ఇలాంటి దుస్థితి రాకూడదన్నా అన్న. పోయిన జన్మలో నేనెంత పాపం చేసుంటానో రా కృష్ణ. నాన్నకి త్వరగా జబ్బు తగ్గాలి కదమ్మా. కృష్ణ నాకేమైనా పర్వాలేదు, నీకు ఇంకో బాబు పుడతాడు. నాన్నకేమైనా జరిగితే నేను మళ్ళీ నీ తరపునే పడతానమ్మా. తండ్రి నన్నుండి వాళ్ళకి పెట్టమ్మా. ఆపిస్తుంది బంగారం లాంటి మా మనవణ్ణి చంపేసిందమ్మా. నీవు కన్నీరు పెడుతూ వడ్డిస్తే మా మనసు సంతృప్తి చెందదు. నీ భోజనం మా కొద్దు, నీ భర్త గతి ఇక అధోగతి. ఇప్పుడు చెప్పండి, కన్న కొడుకునే చంపింది, ఇక నన్ను మాత్రం చంపదా? మిమ్మల్ని చంపదా? ఈ ఊళ్ళో వాళ్ళందరినీ చంపదా? అయ్యో దేవుడా దేవుడా. తల్లి, నీవిచ్చిన విందుకు మా మనసు తృప్తి చెందినది. నీ భర్త వ్యాధిని మేము స్వీకరించాం, ఇక పూర్ణాయుష్కుడు అయి వర్ధిల్లుతాడు తల్లి. కృష్ణ కవేరి, డాడీ వద్దు, వాళ్ళు ఏం చెయ్యొద్దు. దయచేసి వాళ్ళు వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. వీళ్ళు పిల్లవాడిని చంపింది నిజం, అందుకే వీళ్ళిద్దరిని సజీవ దహనం చేయాలని ఊరు పెద్దలందరూ నిర్ణయించారు. నా బిడ్డ ఊహ తెలిసిన నాటి నుంచి నిన్నే నమ్మి పూజించింది. అటువంటి దాన్ని సజీవ దహనం చేయబోతున్నారు ఆ పాపిష్టి వాళ్ళు. నిన్నే నమ్ముకున్న దానికి ఇదా శిక్ష? దానికి ఏదైనా జరగరాని ఘోరం జరిగితే నేను బతకను తల్లి, నేను బతకను. కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు గనక కుదరదు. ఇక హక్కంటూ ఉన్నది ఎవరికంటే తమ్ముడు లక్ష్మీకే. వారిని చిత్తుముట్టించినవండి. అయ్యో అది నా వల్ల కాదు, దయచేసి నన్ను వదిలిపెట్టండి. కావేరి ఏదో తెలియక ఇంత ఘోరమైన పని చేసి ఉంటారు. నా బిడ్డని మా బావని క్షమించి వదిలిపెట్టండి. మిమ్మల్ని చేతులెత్తి పెట్టుకుంటున్నాను, కావాలంటే మీ అతని కళ్ళు పట్టుకుని నేను బతి మాలుకుంటాను. వాళ్ళని వదిలిపెట్టండి. ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది, దీన్ని ఎవరూ కాదనలేదు. కృష్ణ కృష్ణ
మన మనవుడు బతికే ఉన్నాడు. వీణ్ణి మనమ్మాయి చంపిందని ప్రచారం చేశారే వీళ్ళు, మనుషుల మృగాల. అడగండి. అయ్యో అయ్యో, మానవత్వం లేని మనుషులారా! నా చేతులతోనే నా బావని నా బిడ్డని పగలబెట్టడానికి మీరంతా ఏర్పాట్లు చేస్తారా? అసలు మీరు మనుషులేనా? ఒక్కడిని ఒక్కడిని కూడా క్షమించకూడదు. రే లక్ష్మయ్య, నోటికొచ్చినట్టల్లా వాగ్కు. మామా కోడలు ఇద్దరు దురాలోచనతో పిల్లవాడిని చంపారని నువ్వే కదా కూసింది. ఒరే లక్ష్మయ్య, నువ్వెంత నీచుడువో అర్థమైంది. ఇంకొక్కసారి ఈ ఊరు పక్కకు వచ్చినట్టు తెలిస్తే ఇద్దరిని కట్టగట్టి ఇక్కడే సజీవ దహనం చేసి పారేస్తాం. అమ్మా, దీనికి అంతటికీ నేనే కారణం. నన్ను క్షమించమ్మా. కావేరి, ఈమె మరెవరో కాదండి. మనల్ని కాపాడడానికి ఈ రూపంలో వచ్చిన గ్రామ దేవత మన తల్లండి. ఆపదలో ఉన్న భక్తుల్ని ఆదుకునే ఆదిశక్తి అండి. కావేరి, ఈ మనుషుల మనసుల్లో మంచి మానవత్వాలు లేవు. సాటి మనిషికి కీడే తలపెట్టాలనుకుంటారు. స్వార్థమని నరకంలో పడతారు. దైవశక్తిని మర్చిపోతారు. తీసుకో, దీన్ని భక్తితో మనసా పూజించు. స్వామిని అభిషేకించి ఆ తీర్థాన్ని నీ భర్తకివ్వు. వ్యాధి నయమవుతుంది. నీ కష్టాలన్నీ మటుమాయమవుతాయి. వసుమతి వామిని భువనేశ్వరి. మా నాన్న చెప్పు త్వరగా నయం చెయ్యే. ఆరోగ్యదాయిని అఖిలేశ్వరి. కుముదాక్షి కౌమారి కామేశ్వరి. మాతంగి శ్రీ పీఠి మాదేశ్వరి. కవి, కవేరి, డాడీ, డాడీ, విజయ్, 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 కావేరి, అంతా తల్లి దయ.